ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రీవిలాసులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులకి కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ కూడా అపరాదేవత ఎల్లవెళ్ళలా మీతో ఉండి మీ మనోవాంచ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం కొన్ని మంత్రాలు ప్రతిరోజు మన మనసులో తలుచుకోవడం వలన మన నిత్య జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల నుంచి బయటపడవచ్చు. కొన్ని మంత్రాలకి అద్భుతమైన శక్తి ఉంటుంది, చాలా తేలిగ్గా ఉంటాయి, త్వరగా ఫలితాన్నిస్తాయి. మనకి ప్రాచీన గ్రంథాల్లో ఈ చెప్పబడిన ఈ నాలుగు మంత్రాలు విశిష్టత ఏంటి తెలుసుకుందాం. ఈ మంత్రాలు చదవడం వల్ల దుఃఖం, దరిద్రత, నిరాశ ఇలాంటి వాటి నుండి బయటపడవచ్చు. అలాగే ధన సమస్యలు, అంటే మనకి ఎక్కువగా మనం బాధపడేది ధన సంబంధిత విషయాలు బాధపడుతూ ఉంటాం, ఆ సమస్యల నుంచి కూడా బయటపడవచ్చు. అలాగే లక్ష్మీ స్థిర నివాసం ఉండడానికి ఈ మంత్రాలు మనకి ఉపయోగపడతాయి. నాలుగు మంత్రాలు చెప్తాను, ప్రయత్నపూర్వకంగా చేయండి. ఒక్కొక్క మంత్రాన్ని, అంటే మనం జపం చేస్తున్నప్పుడు ఒక్కొక్క రకంగా ఉంటుంది, ఈ మంత్రాలు చదవడం వల్ల అద్భుతమైన ఫలితం వచ్చి తీరుతుంది. అలాగే రాత్రి పడుకునే ముందు ఈ మంత్రాలు చదవడం వల్ల మనం ఖచ్చితంగా ఫలితాన్ని పొందుతాం. అంటే ఈ మంత్రాలని రాత్రిపూట చదవాలి, పడుకునే ముందు చదవాలని అర్థం. అలాగే ఈ రాత్రి సమయంలో మనందరి మీద కూడా నకారాత్మక శక్తి, అంటే నెగిటివ్ ఎనర్జీ మన నిద్రావస్థలో ఉన్నప్పుడు ఎక్కువగా ప్రభావం చూపుతుంది. సరిగ్గా నిద్ర పట్టకపోవడం, చెడుగలలు రావడం, చెడు ఆలోచనలు రావడం ఇలా వస్తూ ఉన్నవారు ఎవరైనా సరే చేయవచ్చు. అలాగే మనసులో భయాందోళన, భయం కలుగుతూ ఉండటం, అలాగే ఎప్పుడు ఏదో పోగొట్టుకున్న వారిలాగా రాత్రిపూట అనిపించడం, అలా ఉన్నవారు ఈ మంత్రాన్ని తప్పకుండా జపించవచ్చు. ఇప్పుడు మనకి కొన్ని సందర్భాల్లో ఆర్థిక సమస్యలు, ధన సమస్యలు ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు రాత్రిపూట నిద్ర కూడా పట్టదు సరిగా. అలాంటప్పుడు, అంటే ఆర్థిక సమస్యలు, ధన సమస్యల వల్ల నిద్ర పట్టకపోతే ఒక మంత్రాన్ని జపం చేయాలి. ఆ మంత్రం ఎలా చేయాలో చెప్తాను. మనసులో ఈ మంత్రాన్ని 21 సార్లు తలుచుకోవాలి. ఈ మంత్రం ఆడవారైన మగవారైనా చేయవచ్చు, ఎటువంటి నియమ నిబంధన లేదు. అంటే మేము నెలసరి ఉందండి చేయకూడదని అడిగేవారు ఉంటారు, అలాంటి నిబంధన లేదు, ఈ మంత్రాన్ని చేసుకోవచ్చు. ఇవి నాలుగు మంత్రాలు ఉన్నాయి, నాలుగు కూడా ఎలా పనిచేస్తాయో తెలియచేస్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. అలాగే అనేక రకాల సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది, మీరు నా వీడియోస్లోకి వెళ్ళండి, మీరు ఆచరించగలిగేదాన్ని ప్రయత్నించేయండి. మొట్టమొదటిగా ఇది మొదటి మంత్రం, ఎవరికైతే ఆర్థిక సమస్యల వల్ల, ధన సమస్యల వల్ల ఇబ్బంది పడుతూ రాత్రిపూట నిద్ర పట్టడం లేదో, అంటే సరిగా నిద్ర పట్టకుండా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు, వారు ఈ మంత్రాన్ని జపం చేయండి. ఓం స త న మ, ఇది విడివిడిగానే చదవాలి, కలిపి చదవకూడదు. ఓం స త న మ, ఇది అనుమానం ఉంటుంది మనకి. మంత్రానికి ముందు ఓం ఉంటుంది, తర్వాత నమః ఉంటుంది కదా గురువు గారు, ఇంత విడివిడిగా ఎందుకు ఉంది? ఇది ఒక ఆధ్యాత్మిక మంత్రం. చాలామంది మనకి కొన్ని పూర్వకర్మల వల్ల ధన సమస్యలు ఉన్నప్పుడు నిద్ర కూడా సరిగా పట్టదు. ఆ నిద్ర పట్టినప్పుడు ఈ మంత్రం అద్భుతంగా పనిచేస్తుంది. ఈ మంత్రాన్ని మీరు ప్రతిరోజు మనసు తలుచుకోవాలి. ఇలా తలుచుకుంటే, అది కూడా 21 సార్లు తలుచుకోవాలి, 21 టైమ్స్, ఖచ్చితంగా మంచి నిద్ర పడుతుంది. ఇది ప్రయత్నించేయండి. ఇది ఒక చాలా పురాతనమైన మంత్రం. ఈ మంత్రం ఆధ్యాత్మిక మంత్రం అంటారు. ఇది ఎవరైనా ప్రయత్నం చేయవచ్చు. మళ్ళీ ఒకసారి చెప్తాను, ఓం స త న మ, సాకి దీర్ఘం ఉంది అది గుర్తుంచుకోండి. ఇది 21 సార్లు చేయాలి, ఎవరైనా చేయవచ్చు. అలాగే రెండో మంత్రం, మీరు దుఃఖం, నిరాశ ఎక్కువగా ఇలా ఇబ్బంది పడుతూ ఉన్నవారు తొలగిపోవడానికి రాత్రి పడుకునే ముందు మీరు ఈ మంత్రాన్ని జపం చేయాలి. ఓం అచ్యుతాయ నమః, ఓం అచ్యుతాయ నమః. ఈ మంత్రాన్ని మీరు రాత్రి పడుకునే ముందు 21 సార్లు జపించాలి. ఇది ఆడవారైన మగవారిని చేయవచ్చు. దుఃఖంతో బాధపడుతున్నవారు, నిరాశతో బాధపడుతున్నవారు మాత్రమే ప్రయత్నం చేయండి. ఇది రాత్రి పడుకునే ముందు చేయవలసిన మంత్రం, ఓం అచ్యుతాయ నమః. అలాగే మూడో మంత్రం చెప్తాను, మీరు చేస్తున్న పనుల్లో ఆటంకాలు ఏర్పడి పనులు పూర్తి కాకపోతే మీరు ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఈ మంత్రాన్ని చేయండి. ఓం గం గణపతియే నమః, ఓం గం గణపతియే నమః. ఈ మంత్రాన్ని మీరు 21 సార్లు, ఈ మంత్రాన్ని కూడా
ఎప్పుడైతే మీకు అంటే రోజు నిత్య జీవితంలో పనులు కాకుండా ఇబ్బంది పడుతూ ఆటంకాలు ఏర్పడి నిరాశగా ఉన్నప్పుడు ఈ మంత్రాన్ని చేయవచ్చు. 21 సార్లు చేయండి. అలాగే ఇంకొక మంత్రం చెప్తాను. మీకు ఎవరైనా సరే అంటే కొంతమంది ఏమనుకుంటారంటే ఆటంకాలు వచ్చినప్పుడు పగలపోటు చేస్తే సరిపోతుందా అని అడుగుతూ ఉంటారు. ఇది నిద్రావస్థకు వెళ్ళకముందు మనం చేయటం వల్ల ఆటంకాలు తొలగిపోతాయి, పనులు పూర్తవుతాయి, ఎటువంటి ఆకస్మిక సంఘటనలు జరగకుండా గణపతి మనల్ని కాపాడుతాడు ఈ మంత్రం చేయటం వల్ల. ఇప్పుడు 4వ మంత్రం చెప్తాను. మనకి లక్ష్మీ కృప కలగాలి, ధనం రావాలి, లక్ష్మీదేవి ఎప్పుడు మన ఇంట్లో స్థిర నివాసం ఉండాలి. ఈ మంత్రం జపించడం వల్ల అది కూడా రాత్రిపూట పడుకునే ముందు 21 సార్లు జపించడం వల్ల ఖచ్చితంగా మనకి లక్ష్మీదేవి కృప కలుగుతుంది. లక్ష్మీదేవి లక్ష్మీ కృప వల్ల మనకి ఎప్పుడు కూడా ధనం ఉంటుంది. ఈ మంత్రం ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీ సిద్ధిలక్ష్మీయే నమః. ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీ సిద్ధిలక్ష్మీయే నమః. ఈ నెంబర్ మీరు వీడియో పుష్ చేసుకొని నోట్ చేసుకోండి, మంత్రం రాసుకోండి. ఈ మంత్రాన్ని కనుక మీరు రాత్రిపూట నిద్రపోయే ముందు 21 సార్లు జపించడం వల్ల మీ ఇంట్లో లక్ష్మి స్థిర నివాసం ఉంటుంది. మీరు నిద్రావస్థలో ఉన్నప్పుడు కూడా అమ్మవారి యొక్క అనుగ్రహంతో మీ ఇంట్లో ధనానికి ఎటువంటి లోటు లేకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ 4 మంత్రాలు చూస్తున్నారు కదా, చూడండి, మీరు వీడియో పుష్ చేసుకొని నోట్ చేసుకోండి. ముందు మంత్రం నిద్ర రావడానికి, నిద్రలో అంటే మనకి ఆర్థిక సమస్యలు ఉండి ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఎప్పుడు ఏదో ఒక పోగొట్టుకున్న వారిలాగా మనకి ఇబ్బంది కలుగుతూ ఉన్నప్పుడు అంటే ధన సంబంధిత విషయాలతో ఇబ్బంది పడుతున్నప్పుడు రాత్రి సమయంలో చేయవలసిన మంత్రం ముందు మంత్రం. అలాగే 2వ మంత్రం దుఃఖం నిరాశ తొలగిపోవడానికి చేయవలసిన మంత్రం. 3వది పనుల్లో ఆటంకాలు రాకుండా ఉండడానికి చేస్తున్న పనులు పూర్తవడానికి 3వ మంత్రం ఓం గం గణపతియే నమః. 4వ మంత్రం లక్ష్మీదేవి యొక్క కృపా కటాక్షం మన మీద కలగడానికి, మనకి మన ఇల్లు మనకి కలిసి రావడానికి, లక్ష్మీదేవి స్థిర నివాసం ఉండడానికి ఈ మంత్రాన్ని 21 సార్లు జపించండి. మీరు ఒకటి గుర్తుంచుకోండి, ఏది చేసినా పరిపూర్ణమైన నమ్మకంతో విశ్వాసంతో ప్రయత్నం చేయండి. నమ్మకం లేని వారు పొరపాటును ప్రయత్నం చేయమాకండి. మనం చాలా తేలికైనవి, చాలా అద్భుతంగా ఫలితాన్ని ఇచ్చే మంత్రాలు ఇవి. మన నిత్య జీవితంలో సమయం లేదు, మాకు చాలా బిజీగా ఉన్నాం అనేవారు రాత్రి పడుకునే ముందన్నా ఈ 4 మంత్రాలని మీరు 4 చదువుకోవచ్చు. మీ 4 సమస్యలతో బాధపడుతూ ఉంటే 4 చేయవచ్చు, లేదంటే 1 సమస్యతో బాధపడుతుంటే 1 చేయవచ్చు. అది మీ ఛాయిస్. కాబట్టి ప్రయత్నపూర్వకంగా చేయండి. ఖచ్చితంగా ఆ పరాదేవత యొక్క అనుగ్రహంతో మనకి మనం కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. ఓకే మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః.